నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అజ్ఞానం జాహ్నవీ తీర్థం, విద్యా తీర్థం వివేకనం, సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థం. ఈరోజు కార్తీక మాసంలో 21వ రోజుకు వచ్చాము. ఈరోజు మనం 21వ అధ్యాయం నేర్చుకుంటున్నాం. ఈ రోజును బహుళ షష్ఠి అంటారు, కార్తీక బహుళ షష్ఠి. ఈరోజు మనకి పురాణం ఏం నేర్పిస్తుందంటే గ్రామదేవతను పూజించాలి. అంటే ఈ గ్రామదేవత అనేది ఎక్కడుంటుందండి? మనకు విష్ణు ఆలయం తెలుసు, లేదా శివాలయం తెలుసు. ఈ గ్రామదేవత ఎక్కడ ఉంటుందంటే ఈ తెలంగాణ ప్రాంతాలలో ఇల్లమ్మ తల్లి అంటారు, లేదా మైసమ్మ తల్లి అంటారు, లేదా పోచమ్మ తల్లి అంటారు. అదేవిధంగా ఆంధ్రాలో పైడి తల్లి అంటారు. ఇలాంటి గ్రామదేవతలు అంటే మన ఊరి పక్కన, మన బస్తీ పక్కన ఉండే గ్రామదేవతను పూజించాలి. ఈరోజు శక్తి కొలది సమస్త దానాలు ఇచ్చే అవకాశం ఉంది, కనుక మీరు ఇవ్వడానికి ప్రయత్నించాలి ఫిబ్రవరికి. అంటే సమస్త అంటే ఏంటండి, అంటే ఈ లోకమంతి ఇస్తామంటే ఇవ్వం. తోస్తే బియ్యం ఇవ్వండి, తోస్తే పప్పు ఇవ్వండి, తోస్తే నెయ్యి ఇవ్వండి, తోస్తే మీకు నూనె ఇవ్వండి, లేదా పండ్లు ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి. ఈరోజు 21వ అధ్యాయం ఏం చెప్తుందంటే, నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం, అహంకారంతో కూడి పురంజయుడు సామంతులతో యుద్ధానికి వచ్చేటప్పటికి పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా సాగుతుంది. రణక్షేత్రం అంతా తలలు తెగిపోయి, చేతులు తెగిపోయి, అన్నీ ఎక్కడక్కడ గుట్టలు గుట్టలుగా శవాలు పడిపోయినాయంట, గుట్టలు గుట్టలుగా తలలు పడిపోయినాయంట. అయితే ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా ఉందంటే, ఎందుకొరకు ఈ యుద్ధం వచ్చిందన్నది మాత్రం ఇంకా పురంజయుడి మనసులో రాలేదు. వీరికి శత్రుపక్షంలో ఉన్న కాంబోజరాజు పురంజయుడి పైన ధనుర్బాలతోటి ఎదిరించి వేస్తున్నాడు. వేస్తూ ఆ ధనుర్బాలతోటి ఇతను క్షీణించిపోతున్నాడు. ఇతని యుద్ధము ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. ఓడిపోతున్నాడు కూడా. ఇతని సైన్యమంతా కూడా భయపట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇతని దగ్గర కూడా శక్తి క్షీణించిపోతుంది. ఆ క్షణంలో ఏమయ్యాడంటే, ఇంకా ఏమి చేయలేనని చెప్పి ఆ రోజుకు యుద్ధం చాలించి కోటలోకి వెళ్ళిపోయాడు. కోటలోకి వెళ్ళిపోయి చింతతోటి ఉన్నాడు, నేను ఎన్ని తప్పులు చేశాను, ఎందుకు ఈ యుద్ధం వచ్చింది, అయ్యో అన్న చెప్పు ఆలోచన అప్పుడు మొదలైంది. కానీ ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ఆపాలి అది తెలియదు. అంటే నేను ఓడిపోవడమో గెలవాలి, లేదా వాళ్ళు ఓడిపోవడమో గెలవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనే ఓడిపోయేటట్టుకున్నాను అనుకున్న సమయంలో ఆ కోటలో మంత్రులు అనుకోండి, అతని యొక్క పురోహితులు అనుకోండి, వాళ్ళందరూ వచ్చి ఏం చెప్పారంటే, రాజా నువ్వు దిగులు చెందుకు, నువ్వు ఇంతకుముందు ఎలా ఉండేవాడివో ఆ తర్వాత మార్పు చెందడం వల్ల ఇవన్నీ వచ్చినాయి మనకి ఇబ్బందులు, అది మాత్రం మీరు అర్థం చేసుకోండి అని చెప్పి అతనికి చెప్తూ ఏం చెప్తున్నారంటే, రేపు ఈరోజు ఇది నడిచేది కార్తీక మాసం, రేపు కార్తీక పౌర్ణమి, మీరు ఒక పని చేయండి, మన రాజ్యంలో ఉన్న విష్ణు ఆలయంలోకి వెళ్ళండి, స్వామిని ప్రార్థించండి. మీరు ఎంతగా ప్రార్థిస్తారంటే, మీ సుఖం కొరకు కాకుండా ఈ రాజ్య సుఖం కొరకు, ప్రజల సుఖం కొరకు మీరు ప్రార్థించగలిగితే ఆ శ్రమావిష్ణువు మిమ్మల్ని కరుణిస్తాడండి. అతని కరుణ ఎలా ఉంటుందో అంటే, హిరణ్యకశ్యపుడు పెడుతున్న బాధలను చూడలేక ప్రహ్లాదుడిని రక్షించాడు, ధ్రువుణ్ణి తనలోపనే ఐక్యం చేసుకున్నాడు. ధ్రువుడు తన కొరకు తపస్సు చేస్తే ఎంతో చేశాడు. గజేంద్రుడు అంటే చిన్న పిల్లలకు మోక్షం ఇచ్చాడు, గజేంద్రుడికి లాంటి ఒక జంతువుకు మోక్షం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకెందుకు ఇవ్వడు, కానీ నీ ప్రార్థనలో ఆ భావన ఉండాలి. మళ్ళీ అహంకారంతో సామంతరాజులను గెలుస్తున్నానన్న భావన నీకుంటే మాత్రం నిన్ను ఎవ్వరు రక్షించలేరండి అని చెప్పి ఆ స్వామి ఆ ఈ యొక్క పురోహితులందరూ ఈ రాజుకు చెప్పేటప్పటికీ తానేం చేశాడంటే, తెల్లవారే నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేసి ఆ విష్ణు ఆలయంకి వెళ్ళి దీపారాధన చేసి షోడోపచారాలతోటి ఆ స్వామిని ప్రార్థిస్తున్నాడు. ఎంతగా ప్రార్థిస్తున్నాడంటే, ఆ స్వామి కరుణించాలి, నువ్వు కరుణించాలి, నువ్వు కరుణించకపోతే నేను ఈరోజు ఈ రాజ్యమంతా అల్లకల్లోలం అవుతుంది, ప్రజలు కష్టాలు పడతారు, సైనికులు ఇప్పటికే ఎంతోమంది చనిపోయారు, నా సైనికులే కాకుండా సామంత సైనికులు కూడా చనిపోయారు, ఈ యుద్ధాన్ని ఆపే శక్తి నీకే ఉన్నదని చెప్పి ఎంతగా ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు కనికరించి ఇతని దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే అతనికి ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు. అంటే శ్రీ మహావిష్ణువు మళ్ళీ మనం చెప్తున్నాం, మానవ రూపంలో ఎక్కడో ఒక దేవుడు వస్తాడు, కానీ శంకుచక్ర గదాతోటి కిరీటాలతోటి సినిమాలలో చూపినట్టుగా రాడు. ఒక మహాపండు ముసలి విప్రుడి రూపంలో నామాలు పెట్టుకొని వచ్చాడు. వచ్చి ఆ రాజుతో చెప్తున్నాడు, రాజా నువ్వు ఇంతగా నేను చూస్తున్నాను, ఉదయం నుంచి నువ్వు ఆ శ్రీమన్నారాయణను ఇంతగా ప్రార్థిస్తున్నావు, నీకే అపజయం ఉండదు, నా మాట నమ్ము, రేపు ఉదయం నువ్వు యుద్ధానికి వెళ్ళు అని చెప్పి అతనికి ధైర్యం కల్పించి అతనికి కోటలోకి పంపించాడు.
ఆ శ్రీమన్నారాయణుడే ఆ వృద్ధుడి రూపంలో వచ్చి ఆశీర్వదించేటప్పటికీ ఇతనికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. నేను గెలుస్తాను, నా లోపల భావనలన్నీ కూడా మార్పు తెచ్చుకుంటాను, ప్రజల కొరకే పాటుపడతాను, నేను తప్పుడు పనులు చెయ్యను అన్న భావనతోటి అతను ఆ రోజు కూడా నిజంగా కూడా ఎన్నో రోజుల నుంచి యుద్ధం జరుగుతున్నంత రోజుల నుంచి నిద్ర లేదు అతనికి. ఎందుకంటే ఎప్పుడేమవుతుందో ఎప్పుడేమవుతుందన్న దృక్పథంతో ఉన్న అతనికి ఈరోజు ఆ వృద్ధుడు వచ్చి ధైర్యం ఇచ్చేటప్పటికీ అతను ఎంతో సంతోషపడిపోయాడు. నిద్రపోయాడు, తెల్లవారింది. తెల్లవారిన తర్వాత అతను యుద్ధానికి వెళ్ళాడు. ఇతని ప్రతాపానికి సామంతరాజులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా మేము యుద్ధం చేయలేమండి అని చెప్పేసి. అంటే ఆలోచించండి, నిన్న ఓడిపోయిన రాజు ఈరోజు గెలవగడానికి కారణం ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడే, ఆ జగన్నాథుడే. ఆ జగన్నాథుడి పాదాలను పట్టుకోవాలి. ఆ జగన్నాథుడిని పాదాలు పట్టుకుని, స్వామి నాకెవ్వరు లేరు, అయినా నువ్వెవరు, బయటవాడివా, నా తండ్రివే, నేను తప్పులు చేసుంటాను, మరి నన్ను క్షమి, నువ్వు తప్పితే ఇంకెవరు క్షమిస్తారు, నువ్వే నన్ను క్షమించాలి, ఆ తప్పులు మళ్ళీ నేను జరగకుండా చూడాలి, ఆ తప్పులు జరగకుండా ఉంటే నువ్వు అనుకున్నట్టుగా నేను వృద్ధిలోకి వస్తాను, నలుగురికి నేను మంచి చేసిన వాడిని అవుతాను అని చెప్పి పురంజయుడు అనుకున్నట్టుగా మనమందరం కూడా అనుకుంటే ఎంత విధిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించుకొని మనం ముందుకెళ్తే మన జీవితాలు ఎంతో బాగుపడతాయి. కానీ అహంకారంతో మనం ఉంటే మనం ఎవ్వరం ఏం చేయలేం. ఆశ్రయరే కదా, ప్రహ్లాదుడిని రక్షించాడు, ధ్రువుడిని రక్షించాడు, గజేంద్రుడిని రక్షించాడు, ఎవరిని రక్షించలేదు? ఒక్కసారి ఆలోచించండి. మరి శ్రీమన్నారాయణుడిని రక్షించాడా అంటే లేదే. ఆ పరమేశ్వరుడు కూడా మార్కండేయుని రక్షించాడా? లేదా? అది ఒక్కసారి మనం ఆలోచించండి. అమ్మవారిని ఎంతగా కరుణ చూపెడుతుంది. ఆ లలితాంబకు మనం ప్రార్థన చేస్తే చిన్నపిల్లల్ని పొత్తిల్లో పెట్టుకుని, తల్లి పొత్తిల్లో పెట్టుకున్నట్టు మనల్ని పొత్తిల్లో పెట్టుకుంటుంది. మరి అయితే ఈ కష్టాలన్నీ ఎందుకండి అన్నది మనకు వస్తుంది. కష్టాలు మనం కోరి తెచ్చుకున్నాయి. క్రితం జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో మనం అనుభవించాలి. ఈ జన్మలో కూడా విచక్షణ జ్ఞానం లేకుండా తప్పుడు పనులు చేయడం వల్లనే మనకు ఆ కష్టాలు మన ముందుకు వస్తున్నాయి. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోకుండా మనం అన్నీ కూడా, నా కర్మ ఇలా ఉందండి, ఈరోజు నవగ్రహాలలో ఇలా ఉందండి, రావు ఇలా ఉన్నాడండి, ఆ దేవుడు నన్ను కనికరిస్తలేడండి, నేను ఇన్నిసార్లు ప్రదక్షిణ చేశానండి, నిజమే ఉంది, దాన్ని మనం నేర్చుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం మనకుంది. 21వ రోజు అంటే మనం ఈ 21 రోజులలో 3 వారాలలో మనలో ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పును ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతిరోజు ఇదే విధంగా ఉండాలన్న భావనతోటి మనం ముందుకెళ్ళాలి. హరిహోం.